కొన్నాళ్ళ క్రితం దాకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ దురంధరుడని, ఎడం చేతి ఏం చేస్తుందో కుడి చేతికి తెలియదని, చాలా లోతైన మనిషిని, చాలా విధి విధానాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిని, చాలా తెలివైన వాడి కింద పేరుగాంచినటువంటి వాడు. గత వన్ వీక్ గా మనం చూస్తుంటే ఈయన తెలివైన వాడా, తెలివి తక్కువ వాడా, అసలు ఎందుకు ఈ రకంగా ఇటువంటి డిసిషన్ తీసుకుంటున్నాడు? ఓ చోట ఓటేయాలని, ఓ చోట యాబ్సెంట్ అవ్వాలని, మరొక చోట ఎన్డీఎని సపోర్ట్ చేయాలన్నా చేయకూడదు అనేటువంటి, ఎవరికి దేశానికి అర్థం కాదు అసలు ఈయన స్టాండ్ ఏంటి అనేటువంటి విషయం. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు యాబ్సెంట్ అవ్వడం, మళ్ళీ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని కొంతమంది డిఫెండ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే చాలా చిత్ర విచిత్రంగా ఉంది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే ఒక ఐడియాలజీ, ఒక స్ట్రాంగ్ ఒక ఐడియాలజీ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి విషయాన్ని భావించక తప్పదు. మనకు ఇవాళ హిందూ పేపర్ లాంటి ఇంపార్టెంట్ పేపర్ లో, నేషనల్ పేపర్ లో ప్రధానంగా న్యూస్ ఐటమ్ ఒకటి ప్రచురించారు, ఇది టీడీపీ కాట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టారు, అసలు డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి విషయం ప్రతి వాడికి అర్థమవుతుంది. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఇష్యూ, హెరిటేజ్ అనేటువంటిది డేరీ పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు భగవంత దేవాలయం, ఆ టైం అది వచ్చినటువంటి, అది వచ్చిన కొన్నాళ్ళకే ముఖ్యమంత్రి అయ్యాడు. చిత్తూరు డేరీ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా చాలా గొప్ప డేరీ, అమూల్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డేరీ కింద పేరు గంచింది. ఆ డేరీ దెబ్బతినిపోయింది, హెరిటేజ్ డేరీ అనేటువంటిది బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ లో దూసుకుపోయింది. మాకేం అభ్యంతరం లేదు. ఈ విషయాలు చాలా సార్లు ఇంత ముందు రాజశేఖరి గారు ప్రతిపక్షం ఉండేటప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పారు. ఎందుకంటే చిత్తూరు డైరీ అనేది అమూల్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ డైరీ, అది ఆయన నడుపుతున్నటువంటిది. అంటే ఆయన అంటే గవర్నమెంట్, అది ముఖ్యమంత్రిగా ఆయన నడుపుతున్నటువంటిది. ఆయనకు అత్యంత అనుచరుడు అనేటువంటి వాడు, దాని ప్రెసిడెంట్ గా ఉండేవాడు, ఆయన ఫ్రెండ్ బంధువు. దాన్ని పక్క నుండి కేర్ఫుల్ గా మూయించి తన సొంత కంపెనీని ఏ రకంగా డెవలప్ చేసుకున్నాడు విషయం అందరికి తెలుసు. వాళ్ళు కాదని చెప్పచ్చు ఎవరైనా సరే. తర్వాత దాంట్లో డైవర్సిఫికేషన్ లో భాగంగా ఆయన ఈ రీటైల్ నెట్వర్క్ అనేటువంటి హెరిటేజ్ ఫ్రెష్ అనేటువంటి ఒకటి పెట్టాడు. దాని మీద విపరీతమైనటువంటి లాసులు వస్తున్నాయి గత నాలుగేళ్ళు, ఐదేళ్ళు బ్యాలెన్స్ షీట్లు ఎవరైనా చూస్తే తెలుస్తాయి. ఆయనకే కాదు భారతదేశంలో ఈ రీటైల్ షాప్స్ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా అంత కంఫర్టబుల్ గా ఉన్నారనేటువంటి నేను భావించాను. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూస్తే ఆ రకంగా లాసులు వస్తున్నాయి. గత మూడు నాలుగేళ్ళగా నాకు తెలిసి వాళ్ళు డినై చేసి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నప్పుడల్లా కూడా ఎఫ్డీఐ గురించి ఆయన చాలా ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ఎఫ్డీఐ డీటెయిల్ రావు, ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా బాగుపడేవాడు ఆయన ఒకటి దీని మూల, ఎఫ్డీఐ డీటెయిల్ వస్తే చాలా బాగుంటుందని ఆయన ఎంతో మంది ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన భయం ఏంటంటే ఓపెన్ గా తను చెప్తే మళ్ళీ ఇక్కడ చిల్లర వర్తకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక, వాళ్ళు సుమారుగా 80 లక్షల మంది 75 లక్షల మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి తను వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని భయంతో అఫీషియల్ గా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఓ పక్కనేమో తన పార్టీ ఉంది, బిజినెస్ ఉంది, రెండు ఉండడం మూల, ఒకటే దీనికి అధిపతి ఆయనే, దానికి కూడా ఆయనే అధిపతి అవ్వడం మూల, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా అనేటువంటి క్వశ్చన్ మాకు ఇవాళ హిందూలో పెట్టింది ఉందనేటువంటిది కొద్దిగా ఈ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉండే వాళ్ళు ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం, క్లియర్ కట్ గా అర్థమయ్యేటువంటి విషయం ఇది. ఎందుకు అంటే తనకు ఈ రీటైల్ నెట్వర్క్ ఉండడం, దాని మీద లాసులు రావడం, ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఎన్నో రేట్లకి తన షేర్ వాల్యూ అమ్ముకోవచ్చు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు, మనకందరికీ తెలుసు. దానికోసం ఈయనే కాదు ఈ రీటైల్ షాప్స్ పెట్టినటువంటి వాళ్ళు, నెట్వర్క్లు పెట్టిన వాళ్ళు, ఈ చైన్ ఆఫ్ షాప్స్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద, అపోజిషన్ పార్టీస్ మీద, రూలింగ్ పార్టీస్ మీద, అన్నిటి మీద వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్న మాట్లాడటం అందరికి తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ ఎన్నోసార్లు వెళ్ళి అసలు క్విట్ ప్రో కో అనేటువంటి సపోర్ట్ కాంగ్రెస్ చేస్తున్నటువంటిది కూడా ఇదే కారణంగా, మేజర్ గా ఆయన కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటిది ఈ ఎఫ్డీఐకి సంబంధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే దీంతో నేను బెయిల్అవుట్ అవ్వడమే కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు దానికి ప్రాఫిట్ గా రావడానికి అవకాశం ఉంది ఆయనకు, ఈ విషయం ఆయనకు తెలుసు. బట్ అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అనేటువంటి యాజ్ ఇట్ ఈస్ బీద వాళ్ళు, సామాన్య మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ దూరం అవుతున్నారని తెలుసు ఆయనకు. మళ్ళీ అది ఓట్లు పోగొట్టుకోకూడదు అనేటువంటి దాంట్లో ఏ రకంగా కన్ఫ్యూజ్, ఆయన కన్ఫ్యూజన్ ఏం మొత్తం పార్టీని మొత్తం కన్ఫ్యూజ్ చేసి, రాష్ట్రాన్ని కన్ఫ్యూజ్ చేసి, దేశాన్ని కన్ఫ్యూజ్ చేసి ఈ రకంగా ఆయన అందరినీ మోసం చేద్దామని చేసే ప్రయత్నంలో ఆయనే దాంతో పడిపోయి అందరికి తెలిసిపోయేటట్టుగా చేశాడు. అది ఆయన చూస్తే నాకు జాలి కలుగుతుంది వాళ్ళు ఆయన చేసినటువంటి పని చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు ఆయన సపోర్ట్ చేస్తే, ఎఫ్డీఎన్ సపోర్ట్ చేస్తే వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్డీఎన్ సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే ఇంకేం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండేవాడు కదా ఆంధ్ర రాష్ట్రంలో, కదా భారతదేశంలో 100 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నో పార్టీలు, మిగిలిన పార్టీలు కూడా ఎఫ్డీఎన్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఓపెన్ గా వచ్చింది, నాకు లాభం జరుగుతుంది ఎఫ్డీఎన్ సపోర్ట్ చేస్తున్నట్టే, ఎవరు దాంట్లో తప్పటి ఏదో దాంట్లో వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు ఓట్లకి వెళ్ళవలసింది. ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని ఒక రకమైనటువంటి ముందు నుంచి ఆయన చేసినటువంటి ఆలోచన ముందు దెబ్బతిన్నటువంటి విషయం. ఇది కాకుండా ఇంకా క్లియర్ గా ఏంటంటే రాజ్యసభలో ఓటింగ్ జరుగుతున్న రోజునే
హెరిటేజ్ కి సిఇఓ అయినటువంటి సాంబశివరావు గారు, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆయన పిసిలో సెక్రటరీగా పనిచేసిన ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్ గా. ఎకనామిక్ టైమ్స్ మీరు చూస్తే ఈ పబ్లిష్ దాని 8th 7th నాడు ఈయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడు, ది బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ అ ప్రపోజల్ టు హైవ్ ఆఫ్, అంటే ఉండేటువంటి బిజినెస్ నుంచి వేరే కంపెనీకి ఏం చేసేటట్టుగా, టు హైవ్ ఆఫ్ ది రీటైల్ బిజినెస్ ఇన్ టు హోలీ ఓన్ సబ్సిడరీ. అండ్ అదే కంపెనీలో ఇస్తే డైరీ అన్నింటిలో షేర్లు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఆ పేరెంట్ కంపెనీలో డైరీ ఉంది, ఇంకోటి ఉంది, మరొకటి ఉంది, వాళ్ళు రియల్ ఎస్టేట్ ఉంది, డైరీ ఉంది, దాంట్లోనే ఈ రీటైల్ నెట్వర్క్ అన్ని కలిపి ఉంది. సో ఇప్పుడు వచ్చే బెనిఫిట్ నీకు ఎందులో వస్తుంది, ఎఫ్డీఐ వస్తే రీటైల్ నెట్వర్క్ లో బోర్డు అంత బెనిఫిట్ వస్తుంది కనుక నేను సెపరేట్ కంపెనీ చేస్తున్నాను. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ, ది బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రపోజల్, ఆల్రెడీ ది బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రపోజల్ టు హైవ్ ఆఫ్ ది రీటైల్ బిజినెస్ టు హోల్లీ ఓన్ సబ్సిడరీ అండ్ టు రోప్ స్ట్రాటజిక్ ఆర్ ఫైనాన్షియల్ పార్ట్నర్స్ ఇన్ ఎ బిడ్ టు యాక్సిలరేట్ ది పేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ రీటైల్ బిజినెస్. సాంబశివరావు గారు ఇచ్చిన ఎకనామిక్ టైమ్స్ లో డేట్ కూడా చెప్తున్నా, కావచ్చు మీకు కవితలు ఇస్తాను నేను. ఈ ఓపెన్ గా ఆయనేమో కంపెనీ యొక్క సీఈఓ, మేము ఆల్రెడీ అక్కడ డిబేట్ జరుగుతుంది, అక్కడ డిబేట్ జరుగుతుంటే ఆల్రెడీ వీళ్ళు బోర్డులో డెసిషన్ తీసుకున్నట్టుగా, దాన్ని హైవ్ ఆఫ్ చేసినట్టుగా, హోల్లీ ఓన్ సబ్సిడీ కింద చేస్తున్నామని, దాంట్లో పెద్ద పెద్ద షేర్ హోల్డర్స్ మేము తెచ్చుకుంటామని స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నారంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎఫ్డీఐ మీద, కెన్ యూ గివ్ ఎ స్టేట్మెంట్ దట్ మేము రీటైల్ లోకి 51% ఎఫ్డీఐ మేము తీసుకోము, అదొకటే కదా. ఆ ఒక్క రకంగానే ఈ నివృత్తి చేయగలుగుతాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తాన్ని. మేము ఏది ఏమైనా సరే సాంబశివరావు గారు ఎవరో మాకు తెలియదు, ఎందుకంటే చెప్పగలిగిన సామర్థ్యం ఉండేవాడే, వీళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నాకు చెప్పకుండా ఓట్లేశారు అంటే చెప్పగలిగిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటే తనకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు